ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అంకుల్? వదినలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదురా, ఏదో పని మీదే వెళ్ళుంటుంది, అక్కడేదో జరుగుంటుంది. ఏ పనైనా ఇంత పొద్దుపోయేదాకా రాకపోవడం ఏంటి? నాకేదో డౌట్ కొడుతుంది అంకుల్. ఏంట్రా ఆ డౌటు? అత్తమ్మ మీద ఏమన్నా ప్లాన్ చేసిందా? అంటే డిఎన్ఏ టెస్ట్ ఎలాగో పాజిటివ్ వస్తుంది కదా, అమ్మ ఇక్కడికి రాకుండా ఉండటం కోసం కిడ్నాప్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసిందేమన్నా నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే తాతయ్య చచ్చిపోవడానికి కూడా కారణం అత్తే అయి ఉంటుందని డౌట్ ఉంది. అంతకు తెగించిన ఆవిడ ఇలాంటి పని మాత్రం ఎందుకు చేయకూడదు? చేసినా చేయొచ్చు, అంత ఘటికురాలే మీ అత్త. ఒకసారి పదండి చూద్దాం. అత్తా, 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 అత్త ఎక్కడికి వెళ్ళింది అంకుల్? నాకేం తెలుసురా? నో డౌట్ అంకుల్, ఖచ్చితంగా అత్తే అమ్మనేదో చేసి ఉంటుంది. అమ్మ కనిపించకపోవడానికి, ఇంతవరకు ఇంటికి రాకపోవడానికి కారణం అత్తే అయి ఉంటుంది. ఏదో చేయించి ఉంటుంది, నో డౌట్ అంకుల్. తరుణ్! ఏంటి నాన్న? నిజాలు తెలుసుకోకుండా అత్త మీద అలాంటి నిందలు వెయ్యకు. నాన్న, మీ నమ్మకం మీది, నా అనుమానం నాది. మీకు అక్క మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి మీరు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నా డౌట్ నాది. అత్త మీకు దేవతేమో, కానీ నా థాట్లో షీఈస్ నాట్ కరెక్ట్. అత్తకి అమ్మ మీద కోపం ఉంది, ఆ కోపంలో ఏమైనా చేయొచ్చు. షట్ అప్ తరుణ్, నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ అమ్మ ఎవరికి చెప్పకుండా ఎటో షికారు చేయడానికి వెళ్ళి ఇంటికి రాకపోతే అది కూడా మా అక్క తప్పేనా? ఆవిడకి ఏది ఎవ్వరికి చెప్పి చేయడం అలవాట్లేదు. నీకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో మా అక్కని తప్పు పడితే మాత్రం సహించను. ఎవ్వరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి గొప్పగానే అనిపిస్తారు, అదేం తప్పు కాదు. అనవసరంగా మా అక్క చెడ్డదని ఆవిడ్ని బ్లేమ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోరని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్పండి, అవతల అమ్మ కనిపించడం లేదని మేమంతా టెన్షన్ పడుతున్నాం. ఇక్కడ అత్త కూడా కనిపించడం లేదు అంటే ఏంటి అర్థం? అత్త ఎక్కడికి వెళ్ళిందో మీరు చెప్పండి నాన్న. ఇక్కడ మాయమై ఎక్కడ ఏం చేస్తుందా నా డౌట్ నాన్న. అదే, ఆ తప్పుడు ఊహలే మానుకో. మా అక్కే మాయం కాలేదు, తను పని మీద ఊరెళ్తున్నానని నాకు చెప్పే వెళ్ళింది. నీ ఊహలకి తనని బాధ్యత చేయకు, ప్రతిదానికి మా అక్క మీద అనుమానపడకు, నిందలు వేయకు. మాట అనే ముందు ఆలోచించడం నేర్చుకో. నువ్వు నోరు జారి నన్ను బాధ పెట్టకు, నేనంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. నీకిష్టమైన వాళ్ళని నువ్వు ప్రేమించుకో, నాకిష్టమైన వాళ్ళని మాత్రం ద్వేషించకు. అత్త చేసిందంట అత్త, నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకో. అది ఇంకా ఇంటికి రాలేదు. అది రాలేదన్న టెన్షన్ నీకేమన్నా ఉందా? హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతున్నావు. అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక నేను టెన్షన్ పడి చచ్చిపోతున్నాను. అయ్యో, చిన్న పిల్ల అన్న ఫీల్ కొద్దిగా కూడా లేదా? నేనేం ఫీల్ అవ్వడం లేదు, పీడ విరగడయ్యింది, దరిద్రం వదిలిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్ను పసిపిల్ల, అయ్యో పాపం అని లేదా? అంత పైశాచికంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మదర్ కన్సర్న్ కొంచెం కూడా లేని నువ్వు మరిచివేనా? నేనేమి ఇష్టపడి కనలేదు అని మార్నింగే చెప్పాను కదా, నాకు ఏ కన్సర్న్ లేదు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. లిల్లీ దొరికాక నేను ఇంటికొస్తాను, నీలాంటి దానికి భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.
చెప్పు. ఏం లేదు. భగవంతుడా, ఎలా అయినా మమ్మల్ని చెర నుంచి బయటపడేలా చూడు. పాపం పసికందం, నన్నెవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, కానీ తనకి దీనికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే నా మూలంగా తను బందీ అయింది. ఏదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు. అంతేగాని అబున్ శుభం తెలియని పసికందో, తన కోసమైనా మేము ఎలాగోలా బయటపడే మార్గం చూపుతండ్రి. ఇక్కడ ఎవరూ లేరు. మీ మమ్మీ అస్సలు లేదు. మీ మమ్మీ నిన్ను కొట్టట్లేదు. అయినా నేనున్నాను కదా, నిన్ను కొట్టనివ్వను, భయపడకు, సరేనా? మీ మమ్మీ కల్లో కనిపించిందా? భయం వేస్తుందా? నేనున్నానుగా, నీ మీద ఒక్క దెబ్బ కూడా పడినివ్వను, సరేనా?